గా పిలుస్తున్న ప్రజా ప్రతినిధి అవినీతి అక్రమాలపై రోజు పూజావన్ బైక్ పెట్టి ప్రజలకు అతని అసలు రూపం చూపించడం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత నల్లంగి రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రంలో ఆర్యన్ ఉంచడాన్ని ఉద్యోగిని సస్పెండ్ చేస్తే తిరిగి అదే వ్యక్తులు ఉద్యోగాలకు తిరిగి తీసుకోవాలంటూ డిఎంహెచ్ఓకు ఆయన విజ్ఞప్తి చేయడం, అదేవిధంగా మద్యం సీసాలతో పట్టుబడిన అయితే జరిగిన లావాదేవీలు పేకాట క్లబ్ వద్ద వసూళ్లు తదితర అంశాలపై రామకృష్ణారెడ్డి అన్నా హాజరై అవినీతిపై మీడియాకు వివరించారు. మీరు మంత్రి గారు వస్తే వారికి మర్యాద అనేది కనీస మర్యాద మీరు ఏ విధంగా ఇస్తారో మన ఫోటోలు బయటకు వచ్చి ఒక అరటి పండు 10 రూపాయలు మిక్సర్ ఇచ్చి పార్టీ కార్యాలయంలో కూర్చోబెడతారు. కానీ ఈ తప్పు చేసిన వెడ్డి తిన్నాదనే వ్యక్తి మీ ఆసుపత్రిలో సకల మర్యాదలు పొందాడు. ఎందుకంటే అక్కడ చేరాల్సింది మీ రాజప్రసాదానికి చేరింది కాబట్టి మీ సమీప బంధువు తీసుకొచ్చాడు కాబట్టి అతనికి 5 లక్షల ఫైన్ విషయం లేదు. మామూలే యదా ప్రకారం మరలాతరం. ఇందువల్ల మీ బంధు ప్రీతి మరి మీకు ఒక వ్యక్తిత్వం ఉంది. ఆ రోజుకండి నేను నానాయాగి చేశాను, నేను ఇక్కడ పెద్ద గలాటా సృష్టించాను, ఒక 500 మంది జనాలను పోగేసేసి ఎక్సైజ్ డీసీ మీద ఎక్సైజ్ కమిషనర్ మీద అందరి మీద క్యాకలేసేసా. లేనిపోంది ఒక బీసీ బలహీన వర్గాల నాయకుడు రెడ్డి సుబ్రహ్మణ్యం గారి మీద లేనిపోని ఆరోపణలు చేశారు. ఇవన్నీ చేసేసి మీకు ఎక్కడి నుంచి రావాలో ఇన్స్ట్రక్షన్స్ అక్కడి నుంచి వస్తే ఈ వ్యక్తిత్వం అంతా వెళ్ళిపోతుంది. అన్నా హజారే పక్క వెళ్ళిపోతాడు, వీరపాండి కట్టబ్రహ్మణ్ పక్క వెళ్ళిపోతాడు. మళ్ళా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేయడం, వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించేయడానికి ప్రయత్నాలు మొదలెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కడ పరిపాలన అండి? ఇది ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ అండి? ఎందుకు ఈ అదే విషయం